ఖమ్మంలో రేషన్ డీలర్లు రోడ్డెక్కారు. తాము దీర్ఘకాలం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఆందోళన నిర్వహించారు. ఖమ్మంలోని పెవిలియన్ మైదానం నుండి వైరా రోడ్డు మీదుగా కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అక్కడ ధర్నా చేపట్టారు. తమ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు ఆందోళన విరమించేది లేదని వారు భీష్మించారు. డీలర్ల ఆందోళనకు ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, కాంగ్రెస్, వైకాపా, తెదేపా తదితర రాజకీయ పక్షాలు, సిఐటియు ప్రతినిధులు సంఘీభావం ప్రకటించారు. ఇండియా కమిటీ మరియు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఖమ్మం జిల్లా రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం ఈ ధర్నా చౌక్లో జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి అన్ని మండలాల నుండి కూడా రేషన్ డీలర్లు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో జరిగే మార్చి 2న జరిగే హైదరాబాదు ర్యాలీ కూడా ఇదే విధంగా మన జిల్లా నుండి పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఉన్నటువంటి పరిస్థితి ఒక ప్రిన్సెస్ లేని పరిస్థితి కావున ముఖ్యంగా మన ఆంధ్రాలో మొన్న ఈ మధ్యనే దాన్ని రేషన్ డీలర్ ద్వారా ఆసరా పెన్షన్లు పంచే కార్యక్రమాన్ని చేపట్టారు. చాలా దిగ్విజయంగా జరుగుతుందన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా మన రేషన్ డీలర్లకి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆసరా పెన్షన్లు రేషన్ డీలర్ల ద్వారా పంపిణీ చేయాలని చెప్పేసి కోరుకుంటూ అనేక ప్రధాన డిమాండ్స్తో ఈరోజు ధర్నా కార్యక్రమం చాలా ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం జరుగుతుంది. దానికి పత్రికామిత్రులు అందరూ ఇచ్చేసి మాకు మద్దతు పలికినందుకు